మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దశమి బుధవారం బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు బీరువా మొత్తం లక్షలతో కాదు కోట్లతో నిండిపోతుంది. మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. విపరీతంగా డబ్బు వస్తుంది. చాలా చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. బీరువాలో ఇది పెట్టడం వలన బీరువా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. బీరువాలో మనం డబ్బులు దాచుకుంటూ ఉంటాం కనుక ధనం బీరువా వైపు ఆకర్షింపబడాలంటే బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. బీరువాను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. బీరువాలో ఏవి పెడితే అవి పెట్టకూడదు. ఈ కాలంలో చాలామంది పట్టు చీరలు కట్టుకుని ఉతక్కుండా బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. రెండు మూడు సార్లు కట్టిన తర్వాత అప్పుడు ఉతుకుతూ ఉంటారు. అలా ఉతకని దుస్తులను అస్సలు బీరువాలో పెట్టకూడదు. అంటే డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టకూడదు. డబ్బులు పెట్టే బీరువా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. చెడు స్మెల్ లేకుండా ఉండాలి. సువాసన వస్తూ ఉండాలి. ఉతకని బట్టలను బీరువాలో పెట్టకూడదు. వీలైనంత వరకు కొత్త బట్టలనే బీరువాలో పెట్టుకోవాలి. పాత బట్టలను చిరిగిపోయిన బట్టలను బీరువాలో పెట్టకూడదు. కొంతమంది ఆడవారు నెలసరిలో ధరించిన బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. కానీ అలా పెడితే లక్ష్మీదేవి బీరువాలో అస్సలు నిలవదు. అలాగే బీరువాలో డబ్బులకు సపరేట్గా ఒక అరను పెట్టుకోవాలి. డబ్బులు బంగారము కలిపి పెట్టవచ్చు. ఆడవారు మట్టిగాజులను గిల్టు నగలను పిచ్చి నగలను బంగారంతో పాటు కలిపి బీరువాలో పెట్టకూడదు. బీరువాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ధనం మొత్తం ఆవిరైపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది గనుక ఆమెకు కోపం తెప్పిస్తే ఐశ్వర్యాన్ని హరించివేస్తుంది. కనుక బీరువాను జాగ్రత్తగా చూసుకోండి. బీరువా దగ్గర బూజులు లేకుండా ఎప్పటికప్పుడు దులుపుకోండి. బీరువాను నీట్గా ఉంచుకోండి. బీరువాలో బట్టలను ఎప్పుడూ మడతపెట్టే పెట్టండి. వారానికి ఒక్కసారి బీరువాకు ధూపం చూపించండి. బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తరు కానీ పర్ఫ్యూమ్ కానీ కొట్టండి. ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది. ఇక ఇంతటి ప్రాధాన్యత కలిగిన బీరువా కింద రేపు బుధవారం రోజు ఇది ఒక్కటి పెడితే చాలు మీ బీరువా మొత్తం కోట్లతో నిండిపోతుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ధనం విషయంలో ఏర్పడే కష్టాలు సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా పోతాయి అని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి ఇంతకీ రేపు బుధవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎక్కడ ఏ విద్యను ప్రయోగించాలో తెలియకపోతే ప్రాణాల మీదకు వస్తుందని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునే వాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివి లేక కానీ అహంకారంతో కానీ వాళ్ళు ప్రమాదాలకు ప్రాణం పోస్తే ఆ మంటల్లో చిక్కుకొని సామాన్యులు కష్టాల పాలవుతూ ఉంటారు. నలుగురు బ్రాహ్మణులు ఒకప్పుడు భారతదేశం అంతా తిరిగి రకరకాల విద్యలు నేర్చుకున్నారు. ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళు. తమకు ఉన్న నేర్పును తాము నేర్చుకున్న విద్యల మహత్తును తోటి మిత్రులకు చూపాలని ఎదురు చూస్తున్నారు వారంతా. ఆ నలుగురు ఒక అడవిలో కలిశారు. వాళ్ళల్లో ఒకడికి అక్కడ ఒక ఎముక దొరికింది. అది పులి తుట్టి ఎముక. దాన్ని సంపాదించిన బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, చూడండి, ఇది ఏ జంతువైనా కావచ్చు. దీని ఎముక ఒకటి ఉంటే చాలు. నా శక్తితో నేను దీన్ని అస్థిపంజరాన్ని సంపూర్ణంగా నిర్మించగలను అన్నాడు. అలా అని వాడు ఆ ఎముక మీద తన ఉత్తరీయాన్ని కప్పి ఏదో మంత్రం పఠించాడు. వెంటనే ఎముక స్థానంలో పులి అస్థిపంజరం తయారైపోయింది. అప్పుడు రెండవ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నేను దానికి మాంసము రక్తము చర్మం ఇవ్వగలను అని. అతను మంత్ర ప్రభావం వల్ల అస్థిపంజరానికి మాంసము రక్తము చర్మము లభించాయి. ఇప్పుడు వాళ్ళ ముందు చారలతోటి మీసాలతోటి ప్రాణం లేని పులి ఒకటి పడి ఉన్నది. అప్పుడు మూడవ వాడు, నేను ఏం చేయగలనో తెలుసా మీకు, దానికి ప్రాణం పోయటం ఎలాగో నాకు తెలుసు అని అన్నాడు. నాలుగవ వాడికి, మిగతా ముగ్గురికి ఉన్నంత విజ్ఞానం లేదు, ఆగాగు, దానికి ప్రాణం పోయకు, నీ శక్తియుక్తుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది అన్నాడు వాడు కంగారుగా. ఏదైనా చేసేందుకు శక్తి ఉండి ఆ పని చెయ్యకపోతే ఏ లాభం, నా మంత్రశక్తిని
పరీక్షించే అవకాశం నాకు ఇప్పటి వరకు రాలేదు. నేనిప్పుడు దీనికి ప్రాణం పోసి తీరతాను, చూస్తూ ఉండు ఊరికే అన్నాడు మూడవవాడు. నువ్వంత గట్టిగా పట్టుబడితే సరే, కానీ కొంచెంసేపు ఆగు, నన్ను ముందు ఈ చెట్టు ఎక్కని అని నాలుగోవాడు దగ్గరలో ఉన్న చెట్టును ఎగబ్రాకాడు. అప్పుడు మూడవవాడు తన మంత్ర మహిమతో పులికి ప్రాణం పోశాడు. ప్రాణం రాగానే పులికి విపరీతమైన ఆకలి వేసి తినేందుకు ఏది దొరుకుతుందా అని చుట్టూ చూసింది. భయంతో ముడుచుకుని కూర్చున్న ముగ్గురు బ్రాహ్మణులు చూడగానే అది గర్జిస్తూ వాళ్ల మీదకు దూకింది. పారిపోవడానికి కూడా కాళ్ళు రాక ఆ ముగ్గురు అట్లా పులికి ఆహారమైపోయారు. తన మిత్రులు ముగ్గురు పులికి ఆహారమవుతూ ఉంటే చూస్తూ రాయలా కదలక మెదలక కూర్చోవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపోయాడు. పులి భోజనం ముగించుకుని సంతృప్తిగా అడవిలోనికి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటికి వాడు కిందికి దిగి వణికే కాళ్లతో ఇంటి వైపుకు పరుగు తీశాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ బుధవారం రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, సంపాదించిన ధనం వీరువాలో నిలవట్లేదని దిగులు పడుతూ ఉన్నారో వారు ఈ బుధవారం రోజు ఒక 5 యాలకులను తీసుకోండి. ఆ 5 యాలకులను చిన్న వైట్ పేపర్లో వేయండి. యాలకులతో పాటు మీ దగ్గర ఉండే ఒక పసుపు గవ్వను కూడా వేయండి. గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఒక పసుపు గవ్వ ఉంటే యాలకులతో పాటు వైట్ పేపర్లో వేయండి. లేకపోతే యాలకులు ఒక్కటే వేయండి. ఉంటే పసుపు గవ్వను కూడా వేసి పేపర్ను పొట్లంలాగా చుట్టండి. అలా చుట్టిన పొట్లాన్ని చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే అన్ని గదుల్లో తిరిగేసి చివర్లో ఆ పొట్లాన్ని మీ ఇంట్లో బీరువా ఎక్కడ ఉంటే అక్కడకు తెచ్చి బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు బీరువా కింద క్లీన్ చేయండి. ఎలాంటి దుమ్ము ధూళి బుజులు లేకుండా దులుపుకోండి. అలా క్లీన్ చేసిన తర్వాత పొట్లాన్ని పెట్టి వదిలివేయండి. అంతే. ఇలా ఈ బుధవారం రోజు బీరువా కింద ఈ పొట్లాన్ని పెడితే మీ బీరువాలోకి డబ్బు బాగా ఆకర్షింపబడుతుంది. ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. విపరీతంగా డబ్బు వస్తుంది. చాలా చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. బీరువాలో ఇది పెట్టడం వలన బీరువా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. తిరిగిలేని రాజయోగం సిద్ధిస్తుంది. ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసినా శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజున ఇంట్లో బీరువా కింద ఇది పెట్టి విపరీత ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.